ప్రతిరోజు మనం నడకను ఒక అలవాటుగా మార్చుకోవాలి. నిత్య జీవితంలో ఇది ఇప్పుడు ఎంతో అవసరం. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు మన ఆరోగ్యాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తున్నాయి. సరైనటువంటి వ్యాయామం లేకపోవడం కారణంగా మనం వివిధ రకాలైనటువంటి జబ్బుల బారిన పడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. గుండె జబ్బు, మధుమేహం, బీపీ, మోకాళ్ళ నొప్పులు, ఇలా అనేక రకాలైనటువంటి జబ్బుల బారిన పడుతున్నాం అని వివిధ రకాలైనటువంటి సర్వేల ద్వారా సుమారు 25 రకాల జబ్బుల బారిన పడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయని తెలుస్తుంది. వీటన్నింటికి నిపుణులు అటు సర్వేలు చూసిస్తున్నటువంటి సూచన ఒకటే, నడక ఒకటే ఈ సుమారు 25 రకాల జబ్బులను నయం చేస్తుందని సూచిస్తున్నాయి. నడక అనేది మనకు ఒక తారక మంత్రంగా మారాలి. ఏ వైద్యుణ్ణి కలిసినా కనీసం 45 నిమిషాల పాటు నడవాలని సూచిస్తారు. అధిక బరువు, షుగర్, బీపీ, కొలెస్ట్రాల్, గుండె జబ్బులు, మానసిక ఆందోళన, డిప్రెషన్ లాంటి వాటన్నింటికి అడ్డుకట్ట వేయాలంటే నడక మాత్రమే అని తెలియజేస్తున్నారు. మనకు రోజుకు సరిపడా వ్యాయామం లేకపోవడంతో శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. అధిక క్యాలరీలు ఉన్నటువంటి ఆహారం తీసుకోవడం పరిపాటుగా మారింది. ఉదాహరణకు పిజ్జా, బర్గర్ లాంటి అధిక క్యాలరీలు ఉన్నటువంటి ఆహారాన్ని నేటి యువత తీసుకుంటుంది. దానికి తగినంత శారీరక శ్రమ లేకపోవడంతో కొలెస్ట్రాల్ మన శరీరంలో పేరుకుపోయి స్థూలకాయం బారిన పడుతున్నారు. ఈ స్థూలకాయం బారిన పడినటువంటి వారికి మొదటగా అధిక బరువు ప్రధాన కారణం. స్థూలకాయం బారిన పడినటువంటి వారికి అధిక బరువే కారణమని తెలియజేస్తున్నారు. శరీర బరువు పెరగడం వల్ల మొదటగా దీని ప్రభావం మోకాళ్ళపైన, ఎముకల మీదే దీని యొక్క ప్రభావం చూపుతుంది. కాబట్టి దీనివల్ల మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు కనిపిస్తాయి. రోజు ఒక గంట పాటు నడిస్తే దీన్ని అడ్డుకట్ట వేయవచ్చు అని వైద్యులు సూచిస్తున్నారు. షుగర్ వ్యాధి ప్రపంచంలోనే భారత్ 1 అని పలు సర్వేలు తెలియజేస్తున్నాయి. దీన్ని అధిగమించడానికి ఇప్పటికే నడక ఒకటే మందు అని వైద్యులు వెల్లడిస్తున్నారు. ఆల్రెడీ ఈ జబ్బున బారిన పడినటువంటి వారు నడక కంపల్సరీ అని వైద్యులు వెల్లడిస్తున్నారు. ఈ మధ్యకాలంలో డి విటమిన్ గురించి ఎక్కువగా చర్చ జరుగుతుంది. దీన్ని మనం ఉదయం నడక ద్వారా అలాగే సూర్యరశ్మి నుంచి డి విటమిన్ పొందవచ్చు. వైరల్ జ్వరాలు అందరికీ వస్తాయి, కానీ వాకింగ్ అలవాటు ఉన్నటువంటి వారికి రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. వెదర్ మారినప్పుడు ఈ వైరల్ జబ్బుల వల్ల మనం ఉపశమనం పొందవచ్చు. అలాగే వ్యక్తిగత కారణాల చేత అటు మానసిక ఒత్తిడికి గురవుతున్నటువంటి వారికి నడక ఒకటే మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. ఇక గుండె జబ్బుల గురించి మాట్లాడితే గుండె పోటుతోటి గంటల వ్యవధిలో మనిషి ప్రాణాలు హరిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో క్షణాల వ్యవధిలోనే చనిపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. వీటన్నింటికీ కారణం వాకింగ్ లేక హై బీపీ బారిన పడి ఈ జబ్బుకు గురవుతున్నట్టు వైద్యులు వెల్లడిస్తున్నారు.
వాకింగ్ ఉంటే బీపీ కంట్రోల్లో ఉండి గుండెపై భారం ఉండదు, ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు వెల్లడిస్తున్నారు. అయితే ఉదయం నడవాలా లేదా సాయంత్రం నడవాలా అనేటువంటి సందేహాలు చాలామందికి ఉన్నాయి. సాయంత్రం అయితే మనం ఆహారం తీసుకుంటాం, అలాగే పనిలో అలసట ఉంటుంది, పొల్యూషన్ లెవెల్స్ పెరుగుతాయి, కాబట్టి సాయంత్రం నడకతో పోలిస్తే ఉదయం నడక చాలా మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. అయితే నడకలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశం గురించి మాట్లాడితే, వామప్, వాకింగ్, కూలింగ్ అనేటువంటి మూల సూత్రాలను తప్పక పాటించాలి. ఇది నిపుణులు సూచిస్తున్నటువంటి మాట. నడక ప్రారంభించే ముందు చిన్న చిన్న వ్యాయామాలు చేసి శరీరాన్ని అందుకు అనుగుణంగా మార్చుకోవాలి. ఆ తర్వాత మెల్లగా నడక సాగించాలి. నడక పూర్తయ్యాక శరీరాన్ని మళ్ళీ సహజ స్థితికి తీసుకురావాలి. అది పూర్తి స్థాయి నడక అంటే అని నిపుణులు సూచిస్తున్నారు. అయితే మనం నడిచేటువంటి మార్గం పొడవుగా ఉంటే మంచిదని, గట్టి ఉన్నటువంటి మైదానం ఉంటే చాలా మంచిదని అంటున్నారు. అటు ట్రాఫిక్ ఉన్నటువంటి ప్రదేశాల్లో వాకింగ్ చేయకూడదని సూచిస్తున్నారు. అలాగే మనం ప్రాపర్ ఫుట్వేర్ను కూడా యూజ్ చేయాలి, బట్టలు కూడా వదులుగా ఉండేటువంటి వాటిని వాడాలని వెల్లడిస్తున్నారు. ఎండాకాలంలో కాసిన్ని మంచినీళ్లు తాగి వాకింగ్ చేయాలని జాగ్రత్తలు సూచిస్తున్నారు వైద్యులు. కాబట్టి నడక, బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, హైబీపీ, టెన్షన్, స్థూలకాయం, ఇలా చాలా రోగాలకు విరుగుడు నడక ఒకటే మార్గం. కాబట్టి ఈరోజు నుంచి నడక ప్రారంభించండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరో కొత్త అంశంతో ముందుంటాను. నమస్తే.